ఫస్ట్ నవ్వుకుందాం ఫస్ట్, ఎందుకంటే ఒక చేసిన పని స్క్రీన్ మీద చూసి ఆనందంగా ప్రేక్షకులందరూ సపోర్ట్లు కొడుతున్నప్పుడు ఆనందమే పరమానందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ మా ముందు నుంచున్న పెద్దలందరికీ, మీడియా ప్రేక్షకులకి, మీడియాని చూస్తున్న పెద్దల చిన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ మాకు అన్నదాన ప్రభు గీతార్స్ అధినేత అల్లు అరిందు గారికి ఫస్ట్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ముందు మీకు థ్యాంక్ చెప్పాలి. మాకు బన్నికుట్టుతో, మేము బన్నికుట్టు అంటాం, ఆర్య సినిమాతోటి బన్నీతోటి మాకు మా క్యారియర్ స్టార్ట్ అయింది. అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాం. ఆర్య సినిమా మాకు నంది అవార్డు, ఫస్ట్ నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసాము. మళ్ళీ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చిన తర్వాత రేసు గుర్రం మంచి మాకు ఇంటర్వెల్ పైట్ మంచి పేరు గుర్తింపు వచ్చింది. అలాగే సెకండ్ సినిమా రేసు గుర్రం, రెండోది సరైనోడు సినిమా కంటిన్యూ హిట్ అవటం, బన్నీ గుట్టికి థ్యాంక్ చెప్పాలి. మమ్మల్ని మనసులో పెట్టుకొని మా పేరు చెప్పను అమ్మా, డైరెక్టర్ చెవిరు చెప్పనంటే మళ్ళీ ఓకే అంటాం. వెరీ థ్యాంక్ యూ బన్నీ. ఇంత పెద్ద ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్, అల్లు అర్జున్ గారు, బోయపాటి శ్రీను గారు, సో మెనీ నోన్ పీపుల్ ఇన్ ద మూవీ, రకుల్, క్యాథరిన్. ఈ ఫిల్మ్లో నాకు ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఉంది, నాకు చాలా హ్యాపీ. అది తర్వాత ఈ ఫిల్మ్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో ఇట్స్ మేకింగ్ దట్ హ్యాపీనెస్ సో మచ్ మోర్ ఫర్ మీ. లైక్ ఐ రిమెంబర్ అల్లు అరవింద్ గారు టోల్డ్ మీ, యాక్చువల్లీ ఫస్ట్ డేలో నేను ఆలోచిస్తాను ఎందుకు చెన్నై నుంచి ఒక అమ్మాయి లోకల్ ఆర్టిస్ట్ ఉందే కదా, ఎందుకు చెన్నై నుంచి కావాలా అని హీ వాజ్ హ్యావింగ్ హిస్ డౌట్స్. బట్ ఈరోజు సార్ నవ్వుతున్నారు, అది నాకు చాలు. గొంతులో కిచ్కిచ్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా సినిమాలో ఎంత టెన్షన్ పడ్డానో రకుల్ని పంపించడానికి, ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం కూడా అంత టెన్షన్ పడ్డాను. సో నిన్న మొన్న రాత్రి తిరుపతి, నిన్న పొద్దుట సోమవారి దర్శనం, అక్కడి నుంచి చెన్నై, వైజాగ్, ఈరోజు బెంగళూరు, ఫ్లైట్ డిలే అయినా అందుకున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా, సార్ మీ సరైనోడు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, మంచి హిట్ అయింది, ఇది మూడు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కబురు నీకు. ఎందుకంటే బెంగళూరులో కూడా ఎయిర్పోర్ట్కి దిగిన వెంటనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ షాప్లో, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వచ్చాను సార్, నిన్నే చూసాను సార్, అదిరిపోయింది సార్. సో మెడ్రాసులో సార్ రొమ్మ నల్లారుకు ఉంగా సాంబార్ పెరిగి హిట్ సార్. క్యాథరిన్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, రకుల్ ఈజ్ 2 సెంటీ. ఓకే, ఆది అదరగొట్టాడు, నాకే కొంచెం డైలాగులు, ఇంకొంచెం పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటే బాగుండు అన్నారు. సో బోయపాటి గారి చేత నెక్స్ట్ సినిమాలో రాయించుకుంటానని చెప్పా. సో హ్యాపీ బర్త్డే టు యూ సార్, రియలీ వండర్ఫుల్ బర్త్డే ఫర్ యూ, ఏ వండర్ఫుల్ గిఫ్ట్. సో గీతా ఆర్ట్స్కి, అరవింద్ గారికి, సో ఈ ఆ మొహమే ఆయన ఎప్పుడు ఆ చిరునవ్వుతో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఫైనల్గా సాధిస్తారు. సో ఐ థింక్ ఎ గ్రేట్ ఫాదర్ ఫర్ యూ. Got a lot to say because I really haven't been at an event where the whole team has been present until now. I missed quite a few. So I'll tell you how it pretty much started from my point of view. I was doing quite a bit of Tamil films and I wasn't like doing Telugu films for almost a year. And I've always really been an admirer of Boyapati sir's work. And I've been wanting to work with him for some time. And then I just randomly get a call, and so I go and meet him. And I was really surprised with the kind of character that he's come to me with. Because I like to do roles that are not very repetitive and, you know, where I just come and go for a bit. So when he came to me with this role and he said that you're going to play this MLA, I kind of immediately thought that it would have like a negative shade to it. But when he told me the entire characterization, I was pretty blown. And I really liked how my character fit in with the rest of the film and everything else. So I kind of jumped at it and I was like, yeah, I'll do this like right away. Another thing is, I really like to do a lot of homework before I get into a film, you know, like before I start shooting.
And so I had this discussion with Boy Party sir, and I'm like, okay, so now how exactly am I supposed to portray this on screen? And he was like, you do nothing. You just come as yourself, you just be Catherine, and we'll take it one step at a time. We'll just take it shot by shot. So it required me to sort of let go and really trust him, and I just put everything in his hands. And that's what you have seen on screen. I think I have to really give Boy Party sir a lot of credit for the way I looked on screen, because I don't think I've worked with a director who loves detailing so much. I love detailing when I work, and the kind of effort that he put into the detailing of my character, like he personally would supervise the costumes, and you know, he'd pick out the jewelry, and he talked to my staff about my hair and my makeup, and he was very specific, and he did this every single day, you know, like even the finger rings and so many different things, like my sunglasses and my handbag. So I really love that. So I have to give him a lot of credit for the way I was portrayed on screen. And I've not done that many Telugu films till now, but I have to say that this was definitely the best working experience that I've had over here. Mostly because of Boy Party sir, and of course the rest of the team. Like, for example, Allu Arjun. This is the third time that I've worked with him. And it's really nice every time. I think it got better, like, you know, every time that I worked with him, and this was definitely the best, because it's nice to work with someone who's as passionate as movies as you are. Like, even if I'm just talking to him when we're not doing a shot, all we're talking about is the film and our roles and, you know, how this is going to work out. So it was really nice to work with him, and I think I got a lot more comfortable with this particular film. It was really nice to work with you and to dance with you. Allu Arvind sir, one of the best, one of the most organized productions that I've worked with. Everything was really, really organized, and no compromises anywhere, and everything was facilitated so very well. I was made to feel so comfortable both on and off the set. All in all, really a fantastic experience. I just watched the film yesterday, and yeah, I was really blown by your performance. You did a really good job. ఎందుకంటే నాకు బన్నీతో చేయాలన్న కోరిక. నేను చాలా హీరోలతో చేశాను. నేను హీరోగా చేస్తూనే ఒక పక్కన చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణతో చేశాను క్యారెక్టర్స్. తర్వాత రామ్ చరణ్తో మొన్న గోవిందన్ అందరవాడే బన్నీ ఎప్పుడు దొరుకుతున్నాడా అని చూశాను. ఈ సినిమాలో అరవింద్ గారు పిలిపించారు, శ్రీకాంత్ ఇట్లా క్యారెక్టర్ ఉంది చేయాలి, డేట్లు ఎప్పుడు కావాలండి అని. అంత ఇంకేం మాట్లాడలేదు. డేట్స్ అన్నీ బోయపాటి గారు చెప్తారు. ఒకసారి బోయపాటితో నేను మీటింగ్ అరేంజ్ చేస్తా అన్నారు. చేసిన తర్వాత ఆయన ఏదో చెప్తున్నాడు, నా డేట్ల గురించి నేను ఆలోచించుకుంటున్నాను. నేను ఇలా క్యారెక్టర్ ఒకటి ఇక్కడ నాకు క్యారెక్టర్ ఉపయోగపడుతుంది, నాకు లైఫ్ వస్తుంది, దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ఒక నా ఫ్యామిలీ లాగా, అరవింద్ గారు కానీ ఇట్లా బన్నీ గారు కానీ. ఒక నిమిషం అండి, నేను చెప్పాను. తన్ని ఒకసారి ఇంటికి రా అన్న. అంటే నాకు బాగా చనువు ఉంది. చిరంజీవి గారికి ఒక 20 సంవత్సరాల స్నేహితుడు, రెగ్యులర్గా మేము కలుస్తూ ఉంటాం. ఒకసారి బయలుదేరి బా ఇంటికి రావా. వచ్చాడు. వచ్చి ఓ మంచి క్యారెక్టర్ ఉంది, నీ క్యారెక్టర్ రేపు డైరెక్టర్ చెప్తాడు. క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, ఇది నువ్వు చేస్తే బాగుంటుంది. ఇది యాక్చువల్లీ నువ్వు ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తుంటావు, కానీ ఇది సినిమాకి మాకు ఉపయోగం, నువ్వు చేస్తున్నావు. ఇంక మేమేం మాట్లాడడం చేస్తున్నాను అన్నాడు. లేదు సార్, ఎందుకంటే నేను మీకు అంతకుముందు తెలుసు, అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే మన నాకేంటంటే బనీ అన్నా కానీ చరణ్ అన్న కానీ బాగా నాకు ఇష్టం. ఏదో క్యారెక్టర్ ఇన్ని చేస్తాను, ఎలా ఉంది నా క్యారెక్టర్, ఏమి లేవు. అంటే అంత అంత మంచోడు, అంత ప్రేమ మా కుటుంబం అంటే. అది ఇలా చెప్పగానే ఓకే ఇంకేముంది నేను చేస్తున్నాను ఇంక అంతేగా, రేపు పొద్దున వింటాను అని అన్నాడు. దానికి ప్రత్యేకంగా నేను అది మనసులో పెట్టుకుని అతను మాట్లాడుతున్నప్పుడు నాకు గబుకుని అనిపించి వచ్చాను. థ్యాంక్ యూ. నువ్వు కంటిన్యూ చేసావు. ఇంకేంటి కంటిన్యూ చేశాను, కట్ అయిపోయింది. అంతకుముందు క్యారెక్టరైజేషన్స్ ఫాలో అవడం వేరు, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది నిజంగా బన్నీ చూసిన తర్వాత తెలిసింది. ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు, అందుకే నేను ఎంత ఏదో ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వీళ్ళు ఎంత లెవెల్కి వెళ్తున్నారు, ఏ లెవెల్కి ఆలోచిస్తున్నారు అనేది నిజంగా మేము చాలా ఎర్లీగా మేము వచ్చేసామనే ఫీలింగ్ వచ్చింది. అంత కష్టపడలేము డెఫినెట్గా.
నిజంగా వాళ్ళ కష్టాన్ని చూస్తే వెనకాల ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ని ఇది నా బ్యాక్గ్రౌండ్ కాదు, నా బ్యాక్గ్రౌండ్ నాకు సపరేట్గా ఉండాలనే ఒక ఎయిమ్, ఒక కోరిక బన్నీలో ఉంది. డెఫినెట్గా నేను అబ్జర్వ్ చేశాను ఈ సినిమాలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా ఇది నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ సినిమా నాకు ఉపయోగపడుతుంది, నాకు ఏమైనా అవుతుంది ఇదే ఆలోచించలేదు. నేను జస్ట్ చేయాలనుకున్నాను, చేశాను. నేను ఎప్పుడు కూడా ఏ ఆలోచించను. నేను నాకు ఇష్టం అయితే చేసేస్తా, ఇష్టం లేకపోతే నేను చేయను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా బోయపాటి. అలాగే భయ్య, అంతకుముందు నా సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ గారు రెండు ఫిలిమ్స్లో చేసినప్పుడు అనుకున్నాను నీ పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఎందుకంటే అప్పుడే డైలాగ్స్ అవన్నీ రాసేవారు ఆయన ముత్యాల సుబ్బయ్య గారు సినిమాలో. సో ఆయన డైరెక్టర్ అయిన తర్వాత నేను అనుకున్నాను నాకన్నా ఎప్పుడన్నా ఛాన్స్ వస్తుందో హీరోగా అనుకున్నాను. బట్ నేను ఇంక ఎక్స్పెక్ట్ చేయను, నా అబ్బాయి అయితే ఎక్స్పెక్ట్ చేస్తా. సో హ్యాపీ భయ్య, ఎందుకంటే మీలాంటి మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీకి కావాలి, అలాగే కష్టపడే హీరో లాంటి బన్నీ లాంటి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి కావాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ అలాగే రకుల్ అండ్ క్యాథరిన్ వీళ్ళందరూ నిజంగా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఆది చాలా స్టైలిష్గా ఉన్నాడు. మా స్టైలిష్ బన్నీకి ఇంకొక స్టైలిష్ విలన్ దొరికాడు అనే ఫీలింగ్ వచ్చింది అనమాట దీంట్లో. సో వే హ్యాపీ, వెరీ హ్యాపీ. అండ్ అలాగే రామ్ లక్ష్మణులు, నేను చాలా సినిమాలు చేశాను ఆయన సినిమాలో, ఆ ఫైట్ మాస్టర్ గారు చాలా చేశారు. సో నిజంగా ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే నిజంగా ఒక్కసారి అలా ఒళ్ళు గగురు పడిచింది నాకు. అలాగే క్లైమాక్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఫీల్ ఉన్న ఇది. నాకు బాగా నచ్చింది దాంట్లో ఏంటంటే బన్నీ పర్ఫార్మెన్స్. నాకు దెబ్బ తగిలినప్పుడు ఆయన చేసే పర్ఫార్మెన్సు అది ఎక్కడికో హైట్స్కి తీసుకెళ్ళిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. నేనే చూసేటప్పుడు ఆ షాకింగ్లో ఉన్న ఏంటి, ఎంత వర్కౌట్ చేశారు ఇది క్యారెక్టర్ మీద. ఆయన చెప్పడం, ఈయన చేయడం, అది నాట్ ఏ జోక్. ఎందుకంటే సెంటిమెంట్ అనేది ఆ పండించాలంటే కనుక చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక రకంగా చాలా ఎడ్జ్లో ఉంటుంది అది. సో అటువంటిది బన్నీ ఒక రాగానే చేయడం, అవన్నీ చూసేసిన తర్వాత అబ్బా ఏంటి ఎక్కడ మిస్ అయిపోయాం మనం అనే ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే నాకు సెంటిమెంట్ అనేవరకు నాకు కొంచెం బాగా చేస్తానే కాన్ఫిడెన్స్ నాకు ఉండేది మామూలుగా. బట్ చూసిన తర్వాత హెడ్స్ ఆఫ్ బన్నీ. సో గో హెడ్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేసినందుకు. అండ్ ఐమ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఒక సీన్ చెప్పడం చాలా కష్టం. దిస్ హోల్ ఫిలిం ఇస్ లైక్ వన్ హ్యూజ్ సీన్ ఫర్ మీ విచ్ ఐమ్ రియలీ టు బీ పార్ట్ ఆఫ్. ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ ఆఫ్ థ్యాంకింగ్ అరవింద్ అంకుల్ ఫస్ట్. థ్యాంక్స్ లాట్ అంకుల్. అంటే ఇట్స్ ఎ హ్యూజ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ. నా లైఫ్లో ఎప్పుడూ ఇన్ని ఫోన్ కాల్స్ రాలేదు, నా సినిమాకు రాలేదు అంకుల్. సో థ్యాంక్స్ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్లాట్ఫామ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఎస్ ఎ గుడ్ యాక్టర్. అండ్ బోయపాటి గారు, ఈ సినిమా ఇంత అంటే నా క్యారెక్టరు వైరం ధనుష్ ఆయన మైండ్లో ఉన్న దానికి 40% కూడా రీచ్ అవ్వలేదని చెప్పి నేను అనుకుంటున్నాను యాజ్ అన్ యాక్టర్. మేబీ ఇంకొక 60% వేసుంటే ఆస్కర్ ఒకటి చేసుంటే నాకు. సో హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్. అండ్ సార్ మీరు ఎంత పర్సంటేజ్ ఇస్తారు సార్? 40 సార్, పాస్ సార్, ప్లీజ్ సార్. 70-90 సార్. థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ ఈరోజు ఈ క్యారెక్టర్ అంత బాగుంది అంటున్నారంటే ద హోల్ క్రెడిట్ విడ్ గో టు బోయపాటి గారు అండ్ ఆల్సో అల్లు అర్జున్. అంటే పక్కన యాక్టర్స్కి ఒక స్పేస్ ఇవ్వడం అనేది ఒక మనసు ఉండాలండి. సో నేను పర్ఫామ్ చేసేటప్పుడు కూడా బన్నీ యూస్ టు కమ్ అండ్ ఎంకరేజ్ మీ, కాదు ఇంకా బెటర్గా చేయి, యూనో బీ మోర్ కాన్ఫిడెంట్, కమ్ ఆన్ లెట్స్ డూ ఇట్ అని చెప్పి. దర్ వాజ్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్, హెల్దీ కాంపిటీషన్ అమాంగ్ ద హోల్ టీమ్. సో ప్రాబ్లీ ఆ ఒక సపోర్ట్ ఈరోజు ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ నా క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని చెప్పి. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ గీతా ఆర్ట్స్ వన్స్ అగైన్. దీనికి ముందు సినిమా వచ్చి ఇట్ వాస్ మై ఓన్ ప్రొడక్షన్ అండి. ఐ వాజ్ సో కంఫర్టబుల్, ఎనీబడి ఈజ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ద ఓన్ ప్రొడక్షన్. దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ ఫిలిం ఇస్ సరైనోడు. అంకుల్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ యువర్ ప్రొడక్షన్ అండ్ యునో వర్కింగ్ ఇన్ మై ఓన్ ప్రొడక్షన్ అంకుల్. ఇట్ వాజ్ సచ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యువర్ టోటల్ టీమ్ వాజ్ లైక్ యునో ఒక ఫ్యామిలీ లాగా ఉండింది అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంకుల్. థ్యాంక్స్ లాట్. సో ఒక్క సీన్ చెప్పమంటే కొంచెం కష్టం అంటున్నారు. ఓవరాల్ దిస్ ఫిల్మ్ ఇస్ ఓకే. ఆ సూపర్ సీన్స్లో ఒక సీన్ చెప్పాలి అంటే ఇంటర్వెల్ సీన్ అండి. దో ఐఎమ్ నాట్ దేర్ ఇన్ దట్ సీన్, ఐ థింక్ యూ నెయిల్డ్ ఇట్ బన్నీ. ఇట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఎవర్ సీన్ మై లైఫ్. అంటే ఒక యాక్షన్ సినిమాలో ఒక ఎమోషన్ ప్లస్ అన్నీ వర్కౌట్ అవడం కష్టం. నేను మొన్న నైట్ సినిమా చూశాను, ద హోల్ థియేటర్ వాజ్ ఫుల్. అదే ఏరియాలో అంటే ఆ థియేటర్ పక్కన ఒక 4 స్క్రీన్స్ ఉన్నాయి, ఆల్ ద స్క్రీన్స్ ఫర్ ఫుల్ అండ్ ఫుల్ ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు చూసాము. అండ్
Nobody actually, you know, total chinna pillala nunchi peddollaku everybody enjoyed the film. That's the best part of Sarainodu. And again, I'm very, very blessed to be part of this blockbuster film. Firstly, like you said, that what made me do the film. Ippudu varaku chaala mandi naaku chusi na screen meeda chusi rakulo glamour ga untundi, chaala fashion you know, stylish ga untundi and bubbly ga untundi. Kani first time oka director tho maatladinappudu naaku ilanti character cheppadu narration time ki. And the first thing that I liked about the character is that nannu oka no makeup look lo kotta angle lo emotion chupinchadaniki oka scope unna character offer chesaru Boyapati sir, and I'm very, very thankful to him that he could visualize me like that. Because oka, you know what happens is when people have a certain image about you, it's very difficult to break it. So sir, thank you so much naaku ilanti character ichinanduku. And what I'm very happy about, which I'd like to share here, is that na parents ee movie chusaru. Chusin tarvata, the first thing my mom calls me and she's like, "Bah, you can cry that well?" And I would and I said, okay. She's like, "Papa, how much?" I said, "Now you know when I didn't talk to you on the phone, I was doing that." So anta emotion anta edpinchara director garu kaadu kani my mom cried, and adi chaala pedda vishayam endukante vaalliki language raadu, language raakonda a connect vachindi, and that's the response that I've been getting for this character. That's the response I've been getting, that a lot of people are connecting to those emotional scenes, and if that is happening, then I think we're done. I mean, they've seen me grow up and they've never seen me like this. So our angle na like nalo bite iskora sir got it out. So thank you so much, sir. Kachu cheyiste paravaledu naaku dani meda laabham vastadi ani anipistadi. Basically passion on a businessman ki kontha meda nammu kontha mandi nammi dantlo digi dhairyam chestadu. Atlanti dhairyam బోల్డెన్ సార్లు చేశాను. కానీ బోయపాటి ఈ కథ చెప్పిన తర్వాత, ఈ సినిమా తీయాలనుకున్న తర్వాత, దీనికి కొంచెం ముందు ఒక సీన్ ఉంది, అది చెప్తాను. బన్నీ రకరకాల క్యారెక్టర్స్ చేశాడు ఇన్ హిస్ కెరీర్ ఆఫ్ 10 ఇయర్స్ ప్లస్. చాలా క్యారెక్టర్స్ చేసి ఒకరోజు, "డాడీ, నేను చాలా క్యారెక్టర్ చేశాను, మాసెస్ గుండెల్లోకి చొచ్చుకుని వెళ్ళలేదేమో డౌట్ ఉంది" అన్నాడు. అలాగా అంటే అటువంటి మాసెస్ హార్ట్స్లోకి వెళ్ళి చొచ్చుకుని వెళ్ళాలంటే బోయపట్టునట్ర కొత్త 2 పీసుల కింద అట్లా వెళ్ళిపోతుంది. అతన్ని నీకు ఒక కథ తయారు చేయమని అడుగుతాను. అంటే బోయపాటి 6 మాసాల్లో తీసుకొచ్చి బన్నీ మిస్ కాకుండా ఒక ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ ఫ్యామిలీ డ్రామా, అంటే బన్నీని ఫ్యామిలీస్ లైక్ చేస్తారు, సో ఫ్యామిలీ డ్రామా మిస్ కాకుండా అందులో ఒక యాక్షన్ తీసుకురావాలి. సో ఆయనకి కూడా కొంచెం కష్టమైన పని, 6 మాసాలు పట్టింది ఆయనకి ఆ ఫస్ట్ లైన్ తీసుకురావడానికి. తీసుకొచ్చిన తర్వాత దాని మీద ఇంప్రూవ్మెంట్స్ అయ్యి కేవలం బన్నీని ఈ రకంగా మాసెస్లోకి తీసుకెళ్ళిన వెళ్ళగలిగిన ఒక శక్తి అతనికి ఉంది అని చెప్పి నమ్మి ఎంత డబ్బైనా పర్వాలేదని ఖర్చు పెట్టాండి. ఐఎమ్ గోయింగ్ టు గెట్ గ్రేట్ ప్రాఫిట్ ఇన్ దిస్ ఫిలిం. ఇది ఒక డౌట్ ఉండొచ్చు, ఆ కొడుకు కదా ఖర్చు పెట్టాడని. నా సినిమాల్లో చాలా సినిమాలు నేను తీశాను, మీరు చూడండి, ఆల్వేస్ ఐ బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్ అండ్ టుక్ ఎ రిస్క్ అండ్ పీపుల్ హు ఆర్ షోల్డరింగ్ ఇట్ ఐ సీ. ఐ మీన్ మగధీర దగ్గర నుంచి మీరు అంటే చాలా పిక్చర్లు ఉన్నాయి, సో ది పీపుల్ హూ షోల్డర్డ్ ఇట్ ఐ బిలీవ్ ఇన్ దెమ్, ఐ బెట్ ఇన్ దెమ్ అండ్ ఐ హవ్ ఆల్వేస్ వన్ ఇన్ దెమ్. సార్, ఈ సినిమాలో మీరు బోయపాటి సీను గారిపై బెట్ చేశారా, బన్నీ గారిపై బెట్ చేశారా? బోయపాటి సీన్ మీద. బన్నీ మనం ఇంట్లో మాట్లాడుకునే తప్పే ఉంది. బన్నీ బోయపాటి మీద బెట్ చేద్దామని డిసైడ్ చేసాం. ఇప్పుడు ఇద్దరం కలిసి బోయపాటి మీద బెట్ చేసాం. బట్ లెట్ మీ టెల్ యూ,
నేను స్టార్ట్ చేసినప్పుడు బోయపాటి చెప్పేటప్పుడు ఎంత డెలివరీ చేయగలరు ఎంత చేయగలరు ఈ జనరల్గా ఒక ప్రొడ్యూసర్గా ఆ అనుమానం ఉండాలి. ఇప్పుడు ఆ మైండ్ పనిచేస్తూ ఉండాలి. అది ది వే హీ హాజ్ డెలివర్డ్ అండ్ ది వే హీ హాజ్ వర్క్డ్ అంటే దాన్ని డెలివర్ చేయడానికి ఆయన చేసిన ప్రాసెస్ పడే కష్టం. ఈజ్ అ వెరీ 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 హార్డ్ వర్కర్. ఎప్పుడు సినిమా గురించే అతను మెలకు గురించి పడుకునే వరకు సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అది తను అప్పుడు తీసే సినిమా గురించి ఆలోచిస్తాడు. ఒరి నాయన ఏంటి అసలు సినిమా అంటే ఏంటి ఇతనికి ఇంత పిచ్చి ఏంటి అనే ఒక ఫీలింగ్. నేను మా అబ్బాయిని వాన్ చేస్తూ ఉంటాను అలాగా నాకు అలాగ ఇంకో కొడుకులాగా వీళ్ళిద్దరూ కలిపి ఇక నన్ను పిచ్చెక్కిస్తారులాగా అనిపించింది అనమాట. అంత ప్యాషన్తో పనిచేస్తారు. అలాగే నాకు ఆదిని చాలా తమిళ సినిమాలో చూశాను, చాలా బాగుంటాడు. ఆ నాన్నతో ఒక ముందు ఆదితో చెప్పాను, సి యువర్ హీరో దేర్, నిన్ను ఒక విలన్గా తెలుగులో ఏమంటున్నాను, విజిబిలిటీ బ్రహ్మాండంగా వస్తుంది నీకు, నువ్వు ఆలోచించుకో, నేను నిన్ను పుష్ చేయటం లేదు, అటువంటి క్యారెక్టర్ ఒకసారి క్యారెక్టర్ విను అంటే సరే అంకుల్, అంటే ఒక మర్యాద కోసం సరే అంకుల్ అని వచ్చి క్యారెక్టరు విని అంకుల్ నేను హీరోని కదా అని చెప్పేసి వెళ్తానికి ఒక మర్యాద కంప్లీట్ చేయడానికి అనుకున్నాను. ఆ క్యారెక్టర్ వినేసి వచ్చి అంకుల్ నేను సినిమా చేస్తున్నాను అని వెళ్ళిపోయాడు. అలాగా ఎవ్రీవన్, రకుల్ సచ్ ఎ స్వీట్ గర్ల్, మా శిరీష్కి వెరీ గుడ్ ఫ్రెండ్, చాలా ఈ అమ్మాయిని నేను కలవకముందే నాకు చాలా చెప్పాడు, వచ్చే స్వీట్ గర్ల్ అండ్ క్యాథరిన్, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ యు డెలివర్ టు దిస్ ఎక్స్టెంట్, బిలీవ్ మీ, సో యు ఆర్ సో వండర్ఫుల్. అలాగే నేను ఇందాక శ్రీకాంత్ గురించి చెప్పాను కదా, సో సాయి నాకు ఎప్పుడు మీన్ ఎనీ ఏ అవకాశం అయినా సాయిని పిలవాలని ఉంటుంది నాకు. దట్స్ అ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఐ హావ్ ఇన్ హిమ్ అండ్ ఆల్ ఆఫ్ యూ, మీన్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ నాట్ దేర్ హియర్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పిల్లలు కోరికలు కోరుతూ ఉంటారు, అలాగా చాక్లెట్లు అడిగినట్టు అడుగుతాడు మన బన్నీ. అతను ఎవరో ఒక యాడ్ ఫిల్మ్లో చూశాడంట, చాలా బ్రహ్మాండంగా తీశాడంట, రిషి పంజాబీ అని. అతను మామూలుగా యాడ్ ఫిల్మ్కే రోజుకి కొన్ని లక్షలు తీసుకుంటాడు. అతను ఈ 120 రోజులు మేము తీసిన దానికి ఎంత తీసుకోవాలి, చిన్నపిల్లలు అడిగినట్టు అడుగుతాడు, రిషి పంజాబీ కావాలి. ఆ తర్వాత ఆ పాటకి ఇంటర్వెల్ ముందు క్యాథరిన్తో ఉన్న సాంగ్ తోటి నాకు 130 మంది 140 మంది ఆ డ్యాన్స్లో వెనకాల వాళ్ళందరూ బాంబే నుంచి రావాలి, ఇటువంటి కోరికలు కోరుతూ ఉంటాడు. బట్ విత్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ ద హోల్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే టు మేక్ ఇట్ ఎ బ్లాక్. అంటే కొన్ని చెప్పాలి, ఆదివారం నాడు వేసిన థియేటర్లు కాక ఆదివారం నాడు థియేటర్స్ పెంచాల్సి వచ్చింది, అంటే పెంచాల్సి వచ్చింది. మాకు కొన్ని మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ డే ఎటువంటి టాక్ ఉంది అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటుంది, ఇండస్ట్రీలో ఒక రకంగా ఉంటుంది, బయట ఒక రకంగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా వాట్ ఇస్ ద రియల్ టాక్ అనేది మేము నెక్స్ట్ డే మార్నింగ్ షో మీద చెప్తాం, హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ ఫుల్ అనే దాని మీద. నెక్స్ట్ డే మార్నింగ్ టక్కన్ నేను నా ఫ్లోర్ నుంచి బన్నీ ఫ్లోర్కి వచ్చే, రే టోటల్గా 10 ముందే అన్ని ఫుల్స్ అని, దట్ ఈస్ ది ఇండికేషన్ అనమాట మాకు సినిమా సక్సెస్ అయింది అన్నదానికి రియల్ ఇండికేషన్. అండ్ మండే మధ్యాహ్నం మ్యాట్నీస్, మండే మ్యాట్నీస్, ఇవాళ నేను చెన్నై నుంచి వస్తున్నాను, చెన్నై నుంచి వస్తుంటే ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి వీళ్ళు చెప్పారన్నమాట, మండే ఆల్ షోస్ అన్ని ప్రాంతాల్లోనూ మ్యాట్నీస్ ఫాస్ట్గా ఫుల్ అయినాయి. అంతే అక్కడి నుంచి మాకు ఐ హావ్ స్టార్టెడ్ క్యాలిక్యులేటింగ్ మై ప్రాఫిట్, ఐ హావ్ టు, ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. బోయపాటి గారు వన్స్ అగైన్ నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరు నా దగ్గరికి రావాలి. వన్ ఆఫ్ ది వండర్ఫుల్ డైరెక్టర్స్ ఐ హావ్ వర్క్డ్ విత్, దిస్ ఐఎమ్ టెల్లింగ్ విత్ మై. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకి అలాగే అభిమానులకి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. యాక్చువల్లీ ఈ సినిమా గురించి అందరూ మాట్లాడేశారు, ఈ సినిమా స్థాయి ఏంటి, ఎక్కడికి వెళ్ళి ఆగింది, ఎలా ఉంది, వాట్ ఈజ్ వాట్, ఎంత బ్లాక్ బస్టర్ అనేది అందరూ మాట్లాడారండి. బట్ డైరెక్టర్గా నేను దీని గురించి ఒక చిన్న విషయం మాట్లాడాలంది. ఈ సినిమా నిజంగా నాకు లైఫ్ అండ్ డెత్ అండి. యాక్చువల్లీ
నాకు ప్రతి సినిమా మొదటి సినిమాయే, అలాగే ఇది కూడా నా మొదటి సినిమాలాగానే చేశాను. ముందు ముందు చేయబోయే ప్రతి సినిమా కూడా మొదటి సినిమాలాగానే చేస్తాను. అట్ ది సేమ్ టైం ఒక బాధ్యత నా మీద పెట్టారు. ఇందాక చెప్పారండి, బోయపాటి శ్రీను గారి చేతిలో మనం శ్రీను చేతిలో మనం పెడితే క్వార్టర్ రెండు ముక్కలు అవుద్దమ్మా కన్ఫామ్ దూరిపోతామని చెప్పి చెప్పారు. అంత నమ్మకం పెట్టుకొని కథ విని పొరపాటును కూడా ఇక నాకు ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వకుండా 100కి 200% నేను నమ్మి వెళుతున్నావమ్మా చెయ్యి అని అంటేనండి నా షోల్డర్స్ బరువు ఎంత ఎత్తుకుంటుంది అంటే అంత ఎత్తుకుంటుంది. తప్పకుండా ఈ సినిమా కొట్టాలి, లేదంటే నేను లేను. ఇది క్లియర్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ సినిమా ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే నా మీద బాధ్యత పెట్టిన తర్వాత నేను ఒక మంచి సినిమా చేశాను లెజెండ్ అని. దాని తర్వాత ఒక సరైన కథ దొరికి దానికి కావలసిన హీరో బన్నీ లాంటి ఒక ఎనర్జెటిక్ ఉన్న హీరో దొరికి నాకు టైం దొరికినా సరే తను ఆ మధ్యలో సినిమా చేస్తున్నా సరే 2 ఇయర్స్ వెయిట్ చేసైనా సరే ఈ సినిమా చేశానండి. ఎందుకంటే దీన్ని కొట్టాలి బ్లాక్ బస్టర్ అంతే. ఎందుకంటే వాళ్ళు నా మీద అంత బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతని నేను నిర్వర్తించాలి. అందులో నో డౌట్. నాకు డబ్బు కాదండి, వస్తుంది డబ్బు ఎప్పుడు వస్తుంది, కానీ నన్ను నమ్ముకొని ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, నేను తీస్తే ఒక మంచి సినిమా తీస్తానని నమ్మే తెలుగు ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళకి చేరువవ్వాలి. నాకు ఒక వచ్చిన ఒక మంచి పేరు అలా నిలబెట్టుకోవాలి తప్ప దేనికోసమో పరిగెత్తి అది కావాలని మాత్రం నేను ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోను కూడా. చేసే ప్రతి సినిమా ఇలాగే మొదటి సినిమా అలాగే చేస్తాను, ఇలాగే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ కొడతా ఉన్నాను అంతే. అది క్లియర్గా మీకు నేను హామీ ఇస్తున్నాను, అందు గ్యారంటీ చెప్పగలను. ఎందుకంటే ప్రతి సినిమా మీద నేను అంత కష్టపడతాను. సో వీళ్ళంతా ఒక్క విషయం ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను సార్, సారీ. అంటే ఇందాక అసలు స్టార్టింగే దాంతో చెబుదాం అనుకున్నాను, ఏదో మిస్ అయిపోయాను. ఇంతవరకు బన్నీ కెరీర్లోను ఈయన కెరీర్లోను ఇద్దరు కెరీర్లోను హయ్యెస్ట్ గ్రాసర్ ఈ సినిమాయే. థ్యాంక్ యూ సార్. సో అంత బాధ్యత పెట్టిన తర్వాత ముందు క్యాస్టింగ్ దగ్గర నుంచి అండి ఒక్కొక్కటి చాలా కేర్ తీసుకోవడం జరిగింది. అంటే నేను బేసిక్గా మాస్ డైరెక్టర్ని కొంత మాస్కి వెళ్తాను నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇంతకుముందు హిట్ హీరోస్తో చేశాను. సో ఒక హైప్ లేపి కూర్చోబెడతాను. అలాంటి టైంలో నాకు ఒక స్టైలిష్ స్టార్ డెఫినెట్లీ బన్నీ లాంటి ఒక ఎనర్జీ ఉన్న ఒక యంగ్ క్రూడ దొరికాడు. తనను దృష్టిలో పెట్టుకొని ఎలా వెళ్ళాలి అనే ఒక ప్లానింగ్ దగ్గర నుంచి 200% దీనికి హీరోయిన్స్ ఎలా ఉండాలి, ఉండాలి అంటే కళ్ళ ముందు ఒక బొమ్మ గీస్తే కనపడింది క్యాథరిన్, ఇంకొక బొమ్మ గీసి అంటే ఒక లౌడ్ అంటే మాటల్లోనూ చేతల్లోనూ చూడడానికి లోపల మాత్రం స్పైసీగా ఉండాలి, బయట కనిపించడానికి చాలా ట్రెడిషనల్ ఉండాలి. అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి క్యాథరిన్, ఎగ్జాక్ట్లీ ఒకే అమ్మాయి పేరే అనుకున్నాం, డైరెక్ట్ ఆ అమ్మాయితో మాట్లాడమే జరిగిందండి. అలాగే ఒక ఫీల్, ఒక అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి మా ఇంట్లో అమ్మాయి అనుకోవాలి, ఈ అమ్మాయే ఈ క్యారెక్టర్, ఇంకెవరు చేసినా సరే ఈ క్యారెక్టర్ పండదు, అలాంటి అమ్మాయి కావాలి, ఆ ఫీల్ క్యారీ చేయగలిగే అమ్మాయి కావాలి అని అంటే రకుల్ ప్రీత్ సింగ్ ఆ అమ్మాయి పేరు అనుకోవడం జరిగిందండి. యాజ్ ఇట్ ఈజ్ ఆ అమ్మాయి సెట్ అయింది. అలాగే ఫ్యామిలీ ఫ్రేమ్ పెడితే ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్గా ఉండాలి అని, మంచి మంచి వాళ్ళని కరెక్ట్గా క్లారిటీగా ఆ క్యారెక్టర్కి న్యాయం చేసే వాళ్ళని తీసుకొచ్చి ఆ దీనిలో కూర్చోబెట్టడం జరిగిందండి. వీటన్నిటిలోంచి ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది శ్రీకాంత్ గారికి. ఆల్రెడీ అరవింద్ గారు చెప్పారు, ఆయన శ్రీకాంత్ గారు ఎంత ఎలా మాట్లాడారో తెలియదు, అది తెలియదు కానీ ఆయన అడగడానికి కూడా భయపడ్డాం, ఎందుకంటే బాబాయ్ క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టరే ఈరోజు సినిమాకి ప్రాణం, ప్రాణం అలా పోసి అక్కడ పెట్టాడండి, ఎందుకంటే ఆ క్యారీ చేసిన ఎమోషన్. అలాగే ఆది గారు, ఆది గారి గురించి మొత్తం చెప్పామండి, ఇది అది ఒక స్క్రీన్ ప్లే ఆయన, పాపం ఇందులో లాగడానికి గ్యారంటీ ఒక స్క్రీన్ ప్లే, కానీ ఆయనకు మంచి జరగాలనే చేసేవండి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది మంచి జరగాలి, ఆయన సినిమాకు ఉపయోగపడాలి, సినిమా ఆయనకు ఉపయోగపడాలి అనేదే అందరి ఉద్దేశం అండి. ఇందులో మెయిన్ అరవింద్ గారి స్వార్థం. నా ఫ్రెండ్ కొడుకు చాలా మంచి ఆర్టిస్ట్, అద్భుతమైన సినిమాలు చేస్తున్నాడు, కానీ తెలుగులో రికగ్నైజేషన్ లేదు, ఇక్కడ ఏ విధంగా అయినా సరే తను నిలబెట్టాలి అని చెప్పి తనతో మాట్లాడి ఈ క్యారెక్టర్కి ఓకే చేయించడానికి ఆయనే చాలా తాపత్రయపడ్డారండి, పైకి మాత్రం కనపడలేదు. సో ఆ విధంగా ప్రతి క్యారెక్టర్ ఈరోజు ఈ సినిమాలో చాలా ఫ్రెష్గా వచ్చి మౌల్డ్ అయ్యారండి. ఆదిని సినిమాలో చూస్తే బయట మాట్లాడాలంటే భయపడతారు, శిల్పా చక్రవర్తి చెప్పింది, రాత్రి సినిమా చూశానండి, చూసి అసలు నాకు భయం వేసిపోయింది రేపు ఇంత నేను డీల్ చేయాలని అంటూ అలా ఉంది అసలు ఆ క్యారెక్టర్ అని చెప్పి మధ్యాహ్నం డిస్కస్ చేస్తుంటే చెప్పిందండి,
లేదమ్మా చాలా సాఫ్ట్ పైకి అలా ఉంటుంది కానీ లోపలంతా లొట్ట అదే ఉండదు ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పాను. సో సార్ థ్యాంక్ యూ ఆది భయ్య, నిజంగా సినిమాకి చాలా 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 మీరు ఎసెట్. ఈ సినిమాకి శ్రీకాంత్ అనే మా అవసరం, తనకి ఈ సినిమా అవసరం లేదు. అండ్ నిజంగా ఎందుకు అవసరం అంటే ఈ సినిమాకి తన ప్రాణం పోయగలడు అండ్ తనే పోయగలడు. నిజంగా తన మా మీద అభిమానంతో చేసినందుకు మరోసారి శ్రీకాంత్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు లేకపోతే నేను ఊహించలేకపోతున్నాను ఈ సినిమా. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ అందరూ మాట్లాడుకునేదే, అందరూ చాలా బాగా మాట్లాడుకుంటున్నారు, నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆది నాకు ఒక హీరోగా నాకు అర్థమవుద్ది ఎంత కష్టమైన స్టెప్ అది. డెఫినెట్లీ ఒక హార్డ్ హిట్టింగ్ స్టెప్, ఎంత కాదన్నా ఒక హీరోగా ఒక లాంగ్వేజ్లో చేస్తూ ఇంకో లాంగ్వేజ్లో నెగిటివ్ క్యారెక్టర్ వేయాలంటే ఎంత కాదన్నా కొంత చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఆ రిస్క్ తీసుకుని ఇవాళ తనకు సినిమా చేసి ఇవాళ నా తర్వాత ఆర్టిస్టులుగా తనకు అంత పేరు వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. గాది ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. మామూలు అమ్మాయిలు పెళ్ళైన అమ్మాయిలు భయపడుతున్నారేమో కానీ పెళ్లి కాని అమ్మాయిలు మొత్తం చాలా ఇష్టపడుతున్నారు అది నిన్ను. తన్ని నేను సినిమా చూసినప్పుడే తన షూటింగ్ రషెస్ చూసినప్పుడు నేను చెప్పాను అది నువ్వు చాలా బాగున్నావు అమ్మాయిలకు బాగా నచ్చుతావు అని చెప్పాను. హీస్ ద టాప్ హీస్ ద టిపికల్ టాల్ డార్క్ హ్యాండ్సమ్ గాయ్ అండ్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఎస్, మీ మమ్మీ సంబంధాలు కూడా ఎదుగుతుందని నాకు ఎప్పుడో చెప్పింది. ఇదే బెస్ట్ టైం. అది నంబర్ ఫోన్ నెంబర్ చెప్పాలా వద్దులే. అండ్ సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ సార్. అండ్ అలాగే మా ఫాదర్ క్యారెక్టర్ వేసిన ఆయన అండ్ విద్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగ ఇంకా ఎవరైనా ఆర్టిస్టులు చెప్తే మర్చిపోతే క్షమించండి, దే ఆల్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్. అంజలి గారు థ్యాంక్ యూ ఫర్ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ అ సాంగ్. అంటే ఒక అమ్మాయి ఒక సాంగ్ చేయాలంటే అందులో వర్కింగ్ చేసే అమ్మాయి, పీక్లో ఉన్న అమ్మాయి కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఒక సాంగ్ చేయాలంటే అది ఒక స్పెషల్ సాంగ్ చేయాలంటే కొంత ఆలోచిస్తారు. కానీ మా కోసం ఆ రిస్క్ తీసుకు చేసినందుకు ఐడ్ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ అంజలి గారు ఫర్ డూయింగ్ ది సాంగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇద్దరు అమ్మాయిలతో ఉన్నాను అందులో, ఇద్దరు అమ్మాయిలతో చేసిన క్యాథరిన్ థ్యాంక్ యూ సో మచ్, యు డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. తన పాప ఎప్పుడు అనేది బనీ నేను సినిమా చేస్తున్నాను కానీ నాకు హిట్ పడట్లేదు అని, నేనైనా ఏంటి డోంట్ వరీ ఈ సినిమా మనం హిట్ కొడతాం. అండ్ ఈ సినిమా నేను ఫస్ట్ చెప్పాలి, ఈ సినిమా షూటింగ్ అప్పటి నుంచి ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ చూపించిన ఫస్ట్ వ్యక్తి క్యాథరిన్. డోంట్ వరీ బనీ, ఐ ఫీల్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ వైబ్ అబౌట్ దిస్ ఫిల్మ్, ఐ హ్యావ్ అ వెరీ గుడ్ వైబ్ అబౌట్ దిస్ ఫిల్మ్ అంటూనే ఉండేది. థ్యాంక్ యూ క్యాథరిన్, యువర్ వైబ్స్ డిడ్ వర్క్. అండ్ అఫ్ కోర్స్ రకుల్ నాకు చాలా ఇష్టం, ఐఎమ్ వెరీ ఫౌండ్ ఆఫ్ హర్. అన్ని విధాలుగా మంచి అమ్మాయి, మంచి పర్ఫార్మర్, అందగత్తి. అండ్ ఇలాంటి వాళ్ళకి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ యూ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఐఎమ్ రియలీ హ్యాపీ. నీ మీద ఉన్న రైటప్స్ అన్నీ పోతే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు కదా ఇటు సినిమా. అండ్ ఇంకా నేను చెప్పాల్సింది మా డైరెక్టర్ బోయపాటి శీను గారి గురించి. శీను గారు ఈ సినిమా నేను చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే నేను ఇందాకే చెప్పాను స్టోరీ కంటే నేను ఎందుకు శీను గారికి ఈ సినిమా చేస్తానికి ఈ సినిమా చేయడానికి నేను ఒక గోల్ మీద ఈ సినిమా చేశాను. ఆ గోల్ నేను 100% అచీవ్ అయ్యాను. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ఎంత హిట్ కాలేదో నాకు అనసరి, కానీ నేను ఏ పర్పస్ కోసం ఈ సినిమా చేశానో ఆ సినిమా నేను 100 కాదు 200% అచీవ్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శీను గారు. నేను ఈ సినిమా చేసినప్పుడు అనుకున్నాను సినిమా కంట మనల్ని ఒక మాస్గా ప్రజెంట్ చేస్తారు. ఎప్పుడు నాకు బేసిక్లీ మాస్ సినిమాలు అంటే ఇష్టం, నేను చేయలేకపోవచ్చు చేసుకుంటకపోవచ్చు కానీ నాకు మాస్ సినిమాలు అంటే ఇష్టం, నేను చూసి చాలా ఇష్టపడతాను మాస్ సినిమాలు. ఒక మాస్సీగా ప్రజెంట్ చేయాలి, ఇప్పటివరకు మనం చూడండి చాలా యాంగిల్స్ టచ్ చేసాం కానీ ఒక మాస్సీగా మాత్రం శీను గారు ప్రజెంట్ చేస్తారు అని ఎప్పుడు అక్కడే అనేవారు. బాబు నాకు ఇచ్చి చూడండి నేను ప్రజెంట్ చేస్తాను మీరు చూడండి అన్నారు. నేను ఆ నమ్మకం మీదే సినిమా చేశాను, ఆ నమ్మకంతోనే సినిమా చేద్దాను. ఆ తర్వాతే స్క్రిప్ట్ వచ్చింది, ఆ తర్వాత మిగతా అన్ని విషయాలు వచ్చినాయి, ఫస్ట్ ఆ నమ్మకమే. సో థ్యాంక్ యూ శీను గారు, ఇప్పటివరకు నాకు ఎంత మంచి పేరు వచ్చిందంటే అది కేవలం మీరు సార్, మీ ఎక్స్ప్రెషను, ఆ తర్వాత మీరు చాలా బాగా చేశారు. నాకు వచ్చే ప్రతి కాంప్లిమెంటు శీను గారు అది మీరు నన్ను ప్రొజెక్ట్ చేసిన విధానమే. ఒక హీరోకి ఒక మంచి పేరు వచ్చిందంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్, ఆ డైరెక్టర్ అలా ప్రజెంట్ చేశాడు ఆ హీరోని. నన్ను అంత బాగా ప్రజెంట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మరోసారి శీను గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ ఒక విషయం ఆయన గురించి చెప్పాలి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ డైరెక్టర్స్, శీను గారు ఇస్ వన్ ఆఫ్ ద థర్డ్ డే పడిపోతాను, నన్ను నమ్మండి. నేను 2 నైట్స్ గట్టిగా వర్షగా పనిచేయకపోతే నేను థర్డ్ నైట్ పడిపోతాను, కానీ
నాకు తెలిసి సీను గారు అలా 40-50 నైట్స్ పనిచేసిన చాలా చాలా టైమ్స్ ఉన్నాయి. ఒకసారి కాదు, చాలాసార్లు పనిచేశారు. నేను కూర్చుని అందరితో మాట్లాడాను, మా వైఫ్తో ఇంటికి వెళ్ళిన షేర్ చేసినా, మా డాడ్తో షేర్ చేసుకున్నాను, మా బ్రదర్తో షేర్ చేసుకున్నామండి. ఎలాగ సీను గారు ఇంత కష్టపడి సినిమాలు తీస్తున్నారు, ఇంత హార్డ్ వర్క్ ఎలా చేస్తున్నారు, ప్రతి పని ఆయనే చేస్తారు. రియలీ ఇలాంటి వాళ్ళకే సక్సెస్ రావాలి. అందుకే ఆయనకు అంత హై సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్ ఆయన. సార్ సీను గారు, నిజంగా మీరు ఇంత బాగా కష్టపడినందుకు మా అందరికంటే ఖచ్చితంగా ఈ సినిమా మీకోసం ఎక్కువ ఆడాలి నేను అప్పుడు కోరుకున్నాను. ఈ సినిమా ఇంత ఆడినందుకు నాకు నిజంగా నాకంటా మీకోసం ఆడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ లాస్ట్ మా నాన్నగారి గురించి చెప్పాలి, అండ్ మా ఫాదర్ గురించి చెప్పట్లేదు. నేను ఒక ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నాను. హీఈస్ అ వెరీ 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 ప్యాషనెట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఎంత ప్యాషనెట్ అంటే, నేను మా తమ్ముడు మా నాన్న ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటే ఆ గ్రూప్ పేరు వీ లవ్ సినిమా. ఫ్యామిలీ గ్రూప్ కాదు, ఆ గ్రూప్ పేరు వీ లవ్ సినిమా. ఆయనకి సినిమా అంటే అంత పిచ్చి. అండ్ నేనే కాదు, మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఇప్పుడు ఆయన మగధీరాదా అంటున్నారు, కానీ ఆయన ఎప్పుడు సినిమా తీసినా, చిరంజీవి గారితో సినిమా తీసినప్పుడు ఆ రోజుకి చిరంజీవి గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ టైమ్స్, ఆ హీరోకి హయ్యెస్ట్ కలెక్షన్ ఫిల్మ్స్ ఆ రోజు ఆయన డెలివర్ చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ గారితో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనుకోకపోయినా జల్సా, ఆ రోజుకి హయ్యెస్ట్ కలెక్షన్, పవన్ కళ్యాణ్ హయ్యెస్ట్ కలెక్షన్ ఫిలిం ఆ రోజు గీతా ఆ రోజు ఆయన యూనో ఆయన ఇచ్చారు. ఆ తర్వాత చరణ్తో మగధీర తీసినప్పుడు చరణ్తో హయ్యెస్ట్ కలెక్షన్, అంటే ఆ హీరోకి హయ్యెస్ట్ రికార్డ్ గీతాడ్స్ బ్యానర్లో వచ్చేది. అండ్ ఆ తర్వాత ఐ కెన్ ప్రౌడ్లీ సే ఈవెన్ బైట్ హీరోస్ నాగ చైతన్యతో చేసేప్పుడు 100% లవ్, ఇట్ వాస్ హిస్ బెస్ట్ ఫిలిం బై దెన్. అండ్ ఈవల్ టుడే ఇవి చూసుకుంటే నాని, భలే భలే మగడు బాయ్, దాంతో ఇట్స్ హిస్ హయ్యెస్ట్ ఫిలిం. ఎప్పుడు ఒక హీరోతో సినిమా, ఆ హీరోకి ద బెస్ట్ ఫిలిం ఇవ్వాలని అని ప్యాషనెట్గా సినిమా మీద ఖర్చు పెడతారు. ఏమంటే నేను నిజంగా చాక్లెట్ అడిగినట్టు అడుగుతాను, నాకు బొలీవియా కావాలి, స్విట్జర్లాండ్ వద్దు, స్విట్జర్లాండ్లో అందరు తీస్తారు, బొలీవియా కావాలి, రే దీనికి 1 కోటి రూపాయలు అయితే 2 కోట్లు అవుద్దా, 2 కోట్లు అయినా బాగుంటుంది కదా. అండ్ నాకు పిచ్చి ఉంది, సినిమా బాగుండాలి, నేను చేసిన సినిమా ఆడిపోయినా పర్లేదు కానీ సినిమా చూడటానికి చాలా బాగుండాలని నాకు పిచ్చి ఉంటుంది. అండ్ నా పిచ్చికి సపోర్ట్ చేసిన మా ఫాదర్కి, నా ప్రొడ్యూసర్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రతిసారి పిచ్చి ఉంటుంది కానీ పిచ్చి మీద డబ్బులు పెట్టిన ప్రతిసారి రాదు, కానీ ఈసారి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఆనందిస్తాను. అండ్ అబవ్ ఆల్, నేను నా కెరీర్లో చాలా హిట్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు మా నాన్నగారితో నేను సక్సెస్ఫుల్ ఏదో కాంబినేషన్స్లో కొట్టాను. గీతాడ్స్ బ్యానర్ మీద మాత్రం నేను హిట్ కొట్టాలి అనుకున్నాను. నేను హ్యాపీగా అనుకున్నాను కానీ అంత సక్సెస్ కాలేదు. బద్రీనాథ్ అనుకున్నాను కానీ కొట్టలేకపోయాం. కానీ ఈసారి సరైన నోడికి కొట్టినందుకు, సరైన సినిమా పడినందుకు గీతాడ్స్కి నాకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నాకు ఇంకా ఇది చాలు బాబోయ్, గీతాడ్స్ హిట్ కొట్టాను ఆయన చాలు అనే రేంజ్కి వచ్చి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు సీను గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా నేను చేసినందుకు ఒకటే, నన్ను ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారంటే నేను ఒక్క లైన్లో చెప్తాను, చెప్పి ఫినిష్ చేస్తాను. ఎర్ర తోలు కదా స్టైల్గా ఉంటాను అనుకుంటున్నారేమో, మాస్ ఒర్ర మాస్.